ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణ చంద్రప్రసాద్, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నెహ్రూలపై చేసిన ఆరోపణలపై వరుపుల రాజా మండిపడ్డారు. సీనియర్ నాయకులను గౌరవించే సంస్కృతి అలవర్చుకోండి అంటూ పర్వత పూర్ణ చంద్రప్రసాద్ వరుపుల రాజా ఫైర్ అయ్యారు. త్వరలోనేమి అవినీతి భండారాన్ని బయట పెడతానంటూ వరుపుల రాజా సవాల్ విసిరారు. మా నాయకుడు జ్యోతిల నెహ్రూ గారు, అదేవిధంగా నేను మరి నా మీద కొన్ని కేసులు పెట్టినప్పుడు నన్ను పలకరించడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడటం, వాళ్ళ మాట్లాడిన మాటల్లో ప్రతిపక్ష నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ గారు తిరిగి వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణ చేయడం, ఆ నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పర్వత ప్రసాద్ గారు జ్యోతిల నెహ్రూ గారి మీద చాలా ఆరోపణలు చేస్తూ ఆయన పనిచేస్తున్నటువంటి సొసైటీ, ఆయన కుటుంబం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సొసైటీ సెక్రటరీ ఆయన వల్లే చనిపోయాడని, అదేవిధంగా ఆ సొసైటీలో ఏదో స్కాండల్ జరిగాయని మరి ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఆయన ఆరోపణలు చేయడం కాకుండా ఆయన మరి వరుపుల సుబ్బారావు గారు మాజీ శాసనసభ్యులు మా తాతయ్య గారు మరి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసి పార్టీ మారని కూడా ఆరోపణలు చేయడం జరిగింది. జ్యోతిల నెహ్రూ గారు అంటే ఈ మెట్ట ప్రాంతంలోని, అదేవిధంగా ఈ జిల్లాలోని, ఈ రాష్ట్రంలోని తిరగలేని నాయకుల్లో జ్యోతిల నెహ్రూ ఒకటని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే జ్యోతిల నెహ్రూ లాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేయడానికి చాలామంది ముందుకొస్తారు. అటువంటి సమర్థవంతమైన నాయకుడు, జగ్గంపేట నియోజకవర్గాన్ని శస్య శ్యామలం చేసినటువంటి నాయకుడు, మరి అటువంటి నాయకుడు మన జిల్లాలో ఆయనకి ఎవరో సాటి కాదని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజప్ప గారు డిప్యూటీ సీఎంగా చేసి, హోంమంత్రిగా చేసి పెద్దాపుర నియోజకవర్గంలో కానీ, అదేవిధంగా జిల్లాలో కానీ ఎక్కడ రాజప్ప తప్పుడు కేసు పెట్టాడన్నా మరి ఒక్క మాట కూడా లేదని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ చరిత్ర ఏంటి? మీరు రాజకీయాలకు వచ్చాక మీ చరిత్ర ఏంటి? పర్వత ప్రసాద్ అంటే అన్ని తప్పుడు కేసులు, సంవత్సరంన్నర అయింది, ప్రతి గ్రామంలోనూ కూడా మీరు తప్పుడు కేసులు పెట్టి ఈరోజు ప్రజలను భయభ్రాంతులు చేస్తారు. మరి మీరు ఎన్నంటూ పెట్టుకోండి, అంటే మీరు మా మీద కేసు పెట్టిన దాని గురించి నేను మాట్లాడటం లేదు. నా మీద కేసు పెట్టారు, శివ మీద కేసు పెట్టారు, బోస్ మీద కేసు పెట్టారు, మీరు ఇంకో 100 కేసులు పెట్టినా మీ మిమ్మల్ని లెక్క చేయం, నాకు ఎవరికీ కూడా భయాలు లేవు. మేము అంతే, మీరంతా ఏ విధంగా అయితే మీరు కేసులు పెడతారో అంతకంటే రెట్టింపుగా మేము పోరాడతామని చెప్పుకోవడానికి సందర్భంగా తెలియజేస్తాం. మరి అదేవిధంగా రాజప్ప గారు లాంటి పెద్ద మనిషిపై మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పుకోవడానికి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజప్ప నువ్వు వెళ్ళి మీ కాన్స్టిట్యున్సీ చూసుకోవాలని చెప్పి మీరు చెప్పారు. రాజప్ప గారి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మీరు చూస్తే నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలో మీకు తెలుస్తుందని చెప్పుకోవడానికి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజప్ప గారు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా రాష్ట్రంలో అందరికంటే అద్భుతంగా పనిచేసి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు వస్తే 150 సీట్లు వచ్చినటువంటి గాల్లో కూడా రాజప్ప గారు గెలిచాడంటే రాజప్ప పనోడితనం దాంట్లోనే తెలుస్తుందని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు రాజప్ప దగ్గర కానీ, నెహ్రూ గారి దగ్గర కానీ, నెహ్రూ గారు 94లో కానీ 99లో కానీ ఎమ్మెల్యే చేసినప్పుడు మీ అందరికీ తెలుసు, ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అందరికీ కూడా జ్యోతిల నెహ్రూలా డెవలప్ చేయాలా కాన్స్టిట్యున్సీని అనుకునేవారు. చార్మినార్ ప్రాజెక్ట్ ఎవరు తెచ్చారు? పుష్కర్ ఎత్తిపోతల పథకం తేడంలో మరి మెయిన్ పాత్ర ఎవరిది ఉంది? మరి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు ఈ జిల్లాకి, ఇండియా మరి జగ్గంపేట నియోజకవర్గానికి జ్యోతిల నెహ్రూ గారు చేశారు. అటువంటి డెవలప్మెంట్ మీరు చూసి నేర్చుకోండి, రాజప్ప గారి డెవలప్మెంట్ మీరు చూసి నేర్చుకోండి. చూసి నేర్చుకుంటే ఇక్కడ డెవలప్ చేయండి, మీ ప్రజలు అవకాశం ఇచ్చారంటున్నారు, మీరు డెవలప్ చేయండి. మీరు డెవలప్ చేస్తే 10 మంది సంతోషిస్తారు. అంతేగాని మీరు మీ వెనకాలన్న వాళ్ళు బ్యాండ్ కట్టుకుని నాకంటే గొప్ప ఎమ్మెల్యే లేడు అని చెప్పి మీరు అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. బయట ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు అత్యంత సన్నిహితులు అడిగి తెలుసుకోండి. ఈరోజు మీరు పెద్ద నిజాధిపతులాగా మీరు నా గురించి మాట్లాడారు, సొసైటీ గురించి మాట్లాడారు, సొసైటీలో ఉన్నటువంటి 16 కోట్లు అవినీతి చేశారని మాట్లాడారు. కాబట్టి దాని గురించి కూడా నేను స్పందిస్తాను. ఎప్పుడు ఈ విషయం కోర్టులో ఉంది, న్యాయస్థానంలో నేను గెలిచిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరికీ చెప్పే బాధ్యత నాకు ఉంది. కాబట్టి
దాని మీద నేను ఖచ్చితంగా ప్రజలందరికి వివరిస్తాను. అదే విధంగా నేను చేసిన సొసైటీ ప్రెసిడెంట్ కాలంలో గాని, నేను చేసినటువంటి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కాలంలో గాని కేవలం 5 కోట్ల క్యాష్ మాత్రమే లంబగ్లాస్ సొసైటీకి రిలీజ్ చేశాం. 5 కోట్లు రిలీజ్ చేస్తే 16 కోట్లు అవినీతి ఎలా వచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరి అంతేకాదు, మీరు ఏదంటే ఆరోపణ చేసుకోండి, మీరు ఏదంటే మీకు ఇష్టం వచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ రాయించుకున్నారు, ఏదంటే చేసుకోండి. కోర్టులో న్యాయస్థానంలో నేను గెలిచిన తర్వాత ప్రత్తిపాటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి ముందు నిలబడి ఇంకా ఈ సొసైటీలో ఎలా జరిగింది, ఇలా మరి ఎలా జరిగింది అని చెప్పి ప్రతి దాంట్లోనే కూడా ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.